ఇక ముఖ్య విషయం ఏంటంటే, ఈ అమ్మ మరియు ఈ మహాకాళేశ్వరుడు మహాకాళి యొక్క అనుగ్రహం ఎటువంటిదంటే, ఇక్కడ యాగం చేసేటువంటి ఫలితము ముఖ్యంగా ఇది ఆరోగ్య సమస్యల్ని పూర్తిగా బాగు చేసే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి వ్యాధిగ్రస్తులకి, గర్భ సంబంధమైన దోషాలు, కామాఖ్య అమ్మవారి లాగానే ఇక్కడ కూడా మనకి ఈ మహాకాళి, ఉజ్జయిని మహాకాళి అమ్మవారి అనుగ్రహం ఎటువంటిదంటే, సమస్త రోగ నాశనాన్ని, అలాగే గర్భ సంబంధమైన దోషాలు ఆడపిల్లలకి, యువతికి, స్త్రీలకి, ఈ గర్భ సంబంధ దోషాలని కూడా నివారింపజేసేటువంటి శక్తి ఈ అమ్మకున్నది. అలాగే ఆకస్మికమైనటువంటి మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని పొందేవారికి, అంటే చికాకులు పడడము, కోపంతో ఉద్రేకంగా ఉండడము లాంటి వారికి కూడా మంచి అనుకూలమైన ఆరోగ్యాన్ని కలిగించేటువంటి శుభస్థితి ఈ అమ్మవారి యొక్క చేతుల్లో ఉంది. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క శతావర్తన చండీ యాగంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ యాగం యొక్క విభూతిని, ఈ యాగ భస్మాన్ని ఎవరమైతే కడుపులోకి తీసుకుంటున్నామో లేదా ధరిస్తున్నామో వారందరికీ కూడా అనారోగ్య నివృత్తి మరియు ఈ మానసికమైనటువంటి వ్యాధుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది మహాసత్యం. అలాగే ఈ మహాకాళేశ్వరుడికి రోజువారీ ఈ క్షిప్ర నదీ తీరంలో ఉన్నటువంటి ఆ నదీ తీరంలో వచ్చేటువంటి నీళ్ళనే స్వామివారికి స్వయంగా అభిషేకిస్తారు. అటువంటి జలంతో కూడా మనము అమ్మవారిని అభిషేకించి ఆ జలంతో ఈ యొక్క విభూతిని కూడా కలిపి అందరికీ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనిని ఎవరైనా సరే వ్యాధితో బాధపడుతున్నవారు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారు, మానసిక దౌర్బల్యాన్ని అనుభవిస్తున్నవారు మాత్రమే ఈ విభూతి కోసం మీరు నాకు మెయిల్ చేయండి. తప్పకుండా ఈ ప్రసాదాన్ని ఎటువంటి వ్యాపారాత్మకమైన దృష్టితో కాకుండా కేవలము లోక కళ్యాణార్థం కోసం చేసినటువంటి ఈ యాగ భస్మాన్ని, యాగ ప్రసాదాన్ని, యాగ ఫలాన్ని మీ అందరికీ అందించేటువంటి అవకాశాన్ని తప్పకుండా నేను మీకు పొందుతాను. ముఖ్యంగా కేవలం ఇది వ్యాధిగ్రస్తులు, మానసికంగా ఇబ్బంది పడేవారు మాత్రమే. ఎక్కువగా తీసుకోవడం లేదు, ఒక్క రవ్వంత నీళ్ళలో వేసుకొని తాగడము, కాస్త నుదుటన విభూతిని ధరించడం వల్ల సమస్తమైన రోగాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఈ అమ్మ శక్తిలోనే ఉంటుంది. అటువంటి యాగాన్ని తిలకించండి, పూర్ణాహుతిలో పరోక్షంగా పాల్గొనండి. ఇది చూడడం వల్లనే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అటువంటి లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ యొక్క యాగాన్ని 10 మందికి తెలియజేయండి, మీరు తిలకించండి, అందరు కూడా ఆనందాది యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఒక చిన్న విజ్ఞాపన, దయచేసి మీరందరూ కూడా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయకూడదు. ఈ యొక్క అమ్మవారి యజ్ఞ ఫలితము అయినటువంటి విభూతి ప్రసాదాన్ని సాధ్యమైనంత మందికి నేను అందజేసే ప్రయత్నాన్ని మా ఛానల్ వారు అవకాశాన్ని అందరూ కూడా కల్పిస్తున్నారు. దయచేసి ఈ వీడియో కింద కామెంట్స్లలో ఆరోగ్య లోపాలు, మానసిక వేదనతో ఇబ్బంది పడుతున్నవారు మాత్రమే మీరు మీ ఇంటి చిరునామాని, మీ ఇంటి అడ్రస్ని పిన్కోడ్తో సహా పంపినట్టయితే మేము ఈ యొక్క యాగ విభూతి ప్రసాదాన్ని మీ అందరికీ కూడా పంపించే ప్రయత్నాన్ని చేస్తాము. సాధ్యమైనంత మందికి ఈ యొక్క ప్రసాదాన్ని అందజేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాము. అన్నిదా భావించకండి. దయచేసి మరొకసారి చెప్తున్నాను, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి యాగ విభూతి ప్రసాదం కొరకు మాత్రం ఫోన్ చేయకూడదు. కింద కామెంట్స్లో మీ యొక్క చిరునామాని పంపిస్తే తప్పకుండా యాగ విభూతి ప్రసాదాన్ని మీకు అందజేసే ప్రయత్నాన్ని, సాధ్యమైనంత వరకు అందజేసే ప్రయత్నాన్ని మేము ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని మీకు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.